నమస్తే. డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. ఇక వారికోస్ వీనస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఇమేజ్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ సంపత్ వాదిత్య గారు మనతో ఉన్నారు. ఎంఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్, ఎండిఆర్డి జింపర్, ఎఫ్ఈఐఆర్ చీఫ్ ఆఫ్ వాస్క్యులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డాక్టర్ కన్సల్టెంట్ డాక్టర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు ముందుగా ఈ వారికోస్ వీన్స్ అనేది హాస్పిటల్స్లో తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో ప్రవేశపెట్టారు, ఇది హాస్పిటల్స్లో చేస్తున్నారంటారా? సో ఇంతకుముందు వరకు ఏంటంటే వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్ హిస్టరీలో ఏంటంటే ఇంతకుముందు ఓపెన్ సర్జరీలో వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. ఓపెన్ సర్జరీలు అంటే ఉబ్బిన నరాలు ఏదైతే ఉంటే వాటన్నింటినీ కట్ చేసి తీసేవాళ్ళం, దాన్ని లైగేషన్ స్ట్రిప్పింగ్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన ట్రీట్మెంట్ని కన్వెన్షన్ లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే కట్ చేసే పని లేకుండా లోపల నుంచి ఈ నరాల లోపల నుంచి చిన్న సూజు పెట్టి దానిలోంచి ఈ లేజర్ వైర్ని పంపించి ఆ లేజర్ నుంచి వచ్చే హీట్తో ఈ వేడితో ఈ నరాలన్నింటినీ కరిగిస్తాం, దాన్ని కన్వెన్షన్ లేజర్ అంటాం. ఆ తర్వాత వచ్చిన డెవలప్మెంట్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో ఏంటంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ లాగానే చిన్న యాంటీనా పంపించి యాంటీనా వచ్చే హీట్తో కరిగిస్తాం. కానీ ఈ అన్నింటిలో గల డిఫరెన్స్ ఏంటి, కన్వెన్షనల్ లేజర్లో దాంతోపాటు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, దాంతోపాటు ఇప్పుడు మన దగ్గర చేస్తున్న అత్యాధునిక ట్రీట్మెంట్ అయిన మైక్రోవేవ్ అబ్లేషన్, దాంతోపాటు ఏఐ అసిస్టెడ్, ఏంటి డిఫరెన్స్ అంటే ఈ కన్వెన్షన్ లేజర్స్లో ఎప్పుడైతే 2015-16 ఆ టైంలో చేస్తుండేవాళ్ళమో ఆ కన్వెన్షన్ లేజర్లో మనకు టెంపరేచర్స్ ఆల్మోస్ట్ 250 degrees టెంపరేచర్స్ దాకా పెరుగుతాయి. అంత ఎక్కువ టెంపరేచర్ ఈ వెయిన్కి తగిలినప్పుడు ఏంటంటే ఆ వెయిన్ ఒక్కటే కరిగిపోవడంతో కాకుండా ఆ చుట్టుపక్కల ఏదైతే కొవ్వు ఉంటుందో దాంతోపాటు స్కిన్ బర్న్స్ కూడా ఎక్కువగా చూస్తుండేవాళ్ళం. దాంతోపాటు నెక్స్ట్ వచ్చిన అడ్వాన్స్మెంట్ అయినా ఆర్ఎఫ్ఏలో కూడా ఏంటంటే కొంచెం వరకు స్కిన్ బర్న్స్ వస్తుండే. కానీ ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసిన ఈ అత్యాధునికమైన ఏఐ అసిస్టెడ్ మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నాలజీలో ఏంటంటే టెంపరేచర్ కేవలం 75-80 degrees మాత్రమే వెళ్తుంది. దాంతోపాటు ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ టెంపరేచర్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ వెయిన్ ఒక్కటే కరుగుతుంది, లేదా ఆ హీట్ వెయిన్కి ఒక్కదానికే తగిలి ఆ సరౌండింగ్లో ఏదైతే కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు కానీ లేదంటే స్కిన్ బర్న్స్ రాకుండా ఈ ఏఐ అసిస్టెడ్ మైక్రోవేబులేషన్ టెక్నాలజీతో చాలా అద్భుతమైన రిజల్ట్స్ని సాధిస్తున్నాం. అయితే తెలుగు రాష్ట్రంలో ఇది మొదటిసారిగా తెచ్చారు, దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు వారికోస్ వీన్స్ అంటే ఏంటి సార్? సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే మనకి మానవ శరీరంలో 2 రకాలైన రక్తనాళాలు ఉండాలి. ఒకటి ఏంటంటే ఆర్టరీస్ లేదా ధమనులు అంటాం, ఇంకోటి వెయిన్స్ లేదా సిరలు అంటాం. సో ఎప్పుడైతే మనం మానవ గుండె కొట్టుకుంటుందో అప్పుడు మంచి రక్తం ఈ ఆర్టరీస్ ద్వారా లేదా ధమనుల ద్వారా అన్ని అవయవాలకి సరఫరా అయ్యి ఆ తర్వాత ఈ చెడు రక్తం ఏదైతే ఉంటుందో అది సిరలు గుండా మళ్ళీ గుండెకి వచ్చి ఆ గుండె నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్ళి ఊపిరితిత్తులకి వెళ్ళి అక్కడ ప్యూరిఫికేషన్ జరగాలి. ఇది నార్మల్ ప్రాసెస్. కాకపోతే ఎవరిలో వారికోస్ వెయిన్స్ ఉంటాయో వీళ్ళలో ఈ చెడు రక్తం కాళ్ళలోని సిరల నుంచి పైకి వెళ్లకుండా ఈ కవాటాలు డ్యామేజ్ అవ్వటం వల్ల ఈ కాళ్ళలోని సిరల్లోనే ఆ రక్తం ఎక్కువసేపు అలా పేరుకొని ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కాళ్ళలోని సిరల్లో రక్తం గుండె వైపు కాకుండా కాళ్ళలోని సిరల్లోకి వెనక్కి మళ్ళీ వస్తుందో దీన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. తద్వారా ఈ ఉబ్బిన సిరలు చూస్తూ ఉంటాం. సో దానివల్ల అనేక రకాలైన లక్షణాలు అలానే కాంప్లికేషన్ దారితీసే అవకాశం ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు రీసెంట్ డేస్గా చూసుకుంటే కనుక ఈ వారికోస్ వీన్స్ అనేది చాలా మందిలో కనిపిస్తుంది, దీనికి రీజన్స్ ఏంటంటారు? సో ఇంతకుముందు కాలంలో ఏమనుకునేవంటే వారికోస్ వీన్స్ రావడానికి ప్రధాన కారణం ఎక్కువసేపు నుంచుని ఉంటే పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా నర్సింగ్ స్టాఫ్లు కానీ డాక్టర్స్ కానీ ఎవరైతే ఎక్కువసేపు నుంచొని ఉంటారో వాళ్ళలోనే వారికోస్ వీన్స్ వస్తాయని ఇంతకుముందు కాలం ఒక 10-15 సంవత్సరాల ముందు అనుకునేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఎక్కువ రీసెర్చ్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఈ వారికోస్ వీన్స్ రావడానికి ప్రధాన కారణము ఫ్యామిలీ హిస్టరీ లేదా జీన్స్, జెనెటిక్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల వారికోస్ వీన్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఆ తర్వాత ఎక్కువ ఎవరైతే కూర్చొని ఉంటారో ఎక్కువగా నుంచొని ఉంటారంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించే వాళ్ళు వారికోస్ వీన్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఈ మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే స్మోకింగ్, ఆల్కహాల్ ఎవరైతే చేస్తారో, అలానే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎవరిలో ఉంటుందో ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్తో పాటు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వారికోస్ వీన్స్ చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అసలు ఈ వారికోస్ వీన్స్ అనేది ఎక్కువగా పురుషులలో మహిళల్లో కనిపిస్తుందంటారా? సో అన్ని జబ్బుల్లాగానే ఏంటంటే కొన్ని జబ్బులు మహిళల్లో ఎక్కువ చూస్తుంటాము, కొన్ని జబ్బులు
మెన్లో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ వారికోస్ వెయిన్స్ ఏంటంటే ఎక్కువగా మహిళల్లో చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి గల కారణాలు ఏదైతే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయో దానివల్ల ఫీమేల్స్లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే చేంజెస్ జరుగుతాయో ఆ చేంజెస్ వల్ల కూడా వారికోస్ వెయిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మెనోపాస్ టైంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ప్రిడామినెంట్గా మనము ఒక 60-40 రేషియోలో ఫీమేల్స్ టు మేల్స్ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా మహిళల్లో చూస్తూ ఉంటాం. అసలు ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎందుకు వస్తుందంటారు? దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దీనికి ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? సో వారికోస్ వెయిన్స్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఐదర్ ఫ్యామిలీ హిస్టరీ అయినా లేదా ఎక్కువసేపు నుంచొని ఉంటాం కానీ కూర్చుంటాం కానీ లేదా ఎక్కువ బరువు ఉంటాం వల్ల కానీ ఈ కారణం ఏదైనా ఏమైందంటే ఈ సిరుల లోపల ఏదైతే కవాటాలు ఉంటాయంటే వాల్వ్స్ అంటాం, ఈ కవాటాలు బలహీనంగా అవ్వటం వల్ల దాంతోపాటు కవాటాలు ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ కాళ్ళల్లో మనం నుంచున్నప్పుడు కాళ్ళలోని సిరులోని రక్తం పైకి వెళ్ళలేక ఈ కాళ్ళ సిరులో ఆ రక్తం మొత్తం అలా జామ్ అయిపోతుంది, కాళ్ళలో మొత్తం నిండిపోతుందో ఈ సిరుల లోపల బాగా రక్తపోటు అంటే వీనస్ హైపర్ టెన్షన్ బాగా పెరగడం వల్ల మెల్లగా ఈ సిరులన్నీ ఉబ్బటం జరుగుతుంది. దీన్నే ఉబ్బిన సిరులు అంటాం. సో దీనివల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటి స్టేజ్లో మనకి చిన్న చిన్న స్పైడర్ వెయిన్స్ కనిపిస్తుంటాయి. ఈ స్పైడర్ వెయిన్స్ వల్ల ప్రిడామినెంట్గా చాలామందికి ఏంటంటే కాస్మెటిక్ ఇష్యూ ఒక్కటే ఉంటుంది. ఈ స్టేజ్ దాటిన తర్వాత వచ్చే స్టేజ్ని స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అంటాం. ఈ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో ఏంటంటే ఎప్పుడైతే ఈ సిరుల లోపల రక్తపోటు అంటే ప్రెషర్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటుందో అప్పుడు పిక్కలు పట్టేయడం, పిక్కల్లో నొప్పి రావటం, అలానే కాళ్ళు నొప్పి కనిపించడం ఇటువంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. ఈ లక్షణాలు కూడా మనం ఎక్కువ శాతం సాయంత్రం పూట చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజంతా పనిచేసిన తర్వాత ఈ వెయిన్స్ లోపల రక్తం ఎక్కువగా నిండి ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో రాత్రిపూట ఈ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఒకవేళ ఈ స్టేజ్ని కూడా నిర్లక్ష్యం చేసినట్టయితే వచ్చే నెక్స్ట్ స్టేజ్ని స్టేజ్ 3 లేదా స్టేజ్ ఆఫ్ ఎడిమా అంటాం. ఈ స్టేజ్ ఆఫ్ ఎడిమాలో ఏమైందంటే కాళ్ళలో ఈ యాంకిల్ చుట్టూ కొంచెం కాళ్ళ వాపు రావటం, అలానే ఈ కాళ్ళ వాపుతో పాటు ఈ కాళ్ళు మొత్తం బరువుగా అనిపించడం, పిక్కలు పట్టేసినట్టు ఉంటాం, ఈ లక్షణాలు కూడా చూస్తూ ఉంటాం. ఈ తర్వాత వచ్చే స్టేజ్ని స్టేజ్ ఆఫ్ స్కిన్ డిస్కలరేషన్ అంటాం. ఎప్పుడైతే ప్రెషర్ ఇంకా ఎక్కువ పెరుగుతుందో ఈ చిన్న చిన్న వెయిన్స్ అనేవి పగిలిపోవటం, రప్చర్ అవటం వల్ల ఆ స్కిన్ కింద అయ్యే బ్లీడింగ్ వల్ల స్కిన్ కలర్ చేంజెస్ వస్తాయి. అక్కడ ఆ స్కిన్ కింద ఐరన్ డిపాజిషన్ అవ్వటం వల్ల స్కిన్ బ్లాక్గా అవ్వటం చూస్తూ ఉంటాం. ఈ నెక్స్ట్ స్టేజెస్లో స్కిన్ బాగా పలచబడిపోయి చిన్న చిన్న పుండ్లు పడే అవకాశం, అది స్టేజ్ 5 అంటాం. ఈ పుండ్లు పెద్దగా అయ్యకుంది నాన్ హీలింగ్ ఆల్సర్స్ని స్టేజ్ 6 అన్నాం. సో ఇనిషియల్గా ఎప్పుడైతే మనకి స్టేజ్ 1లో కనిపించే స్పైడర్ వెయిన్స్లో ఎటువంటి లక్షణాలు ఉండవో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్టేజ్ 6లో ఈ నాన్ హీలింగ్ ఆల్సర్స్ అంటే పుండ్లు ఏదైతే పడి దీర్ఘకాలికంగా తగ్గకుండా నాన్ హీలింగ్ ఆల్సర్స్ దాకా వెళ్ళి ఇంకా కాంప్లికేషన్స్ అయ్యి ప్రాణాంతకం అయ్యేదాకా అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు వారికోస్ వెయిన్స్ ఎప్పుడైతే మొదటి స్టేజ్ లేదంటే 2 స్టేజ్లో గుర్తించినప్పుడు అప్పుడే అలర్ట్ అయ్యి డయాగ్నోస్ కరెక్ట్ సరైన నిర్ధారణ దాంతోపాటు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అడ్వాన్స్ స్టేజెస్కి ప్రోగ్రెస్ అవ్వకుండా అలానే అడ్వాన్స్ స్టేజెస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా 100% ఆఫ్ ద టైమ్స్ ప్రివెంట్ చేయొచ్చండి. డాక్టర్ సంపత్ వాదిత్య కన్సల్టెన్సీ కోసం ఇమేజ్ హాస్పిటల్స్ 9160610000905249999 సంప్రదించండి. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇమేజ్ హాస్పిటల్స్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. అయితే డాక్టర్ గారు, ఈ వారికోస్ సింప్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అంటే చిన్న ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటుందా, వీటి సింప్టమ్స్ తెలుసుకోవాలంటే ఎలా, వీటికి మెడిసిన్స్తో క్యూర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో వారికోస్ వెయిన్స్ని ఇంతకుముందు కాలంలో ఓన్లీ పెద్దవాళ్ళు అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలు మీదిన వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఇది వయసుకు నిమిత్తం లేకుండా వారికోస్ వెయిన్స్ని 20 సంవత్సరాల్లో దాంతోపాటు ఎంత అంటే 80-90 సంవత్సరాల్లో కూడా చూస్తున్నాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ముందుగా చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ, దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చొని ఉంటాం, ఎక్కువసేపు నుంచొని ఉంటాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఈ కారణాల వల్ల తక్కువ వయసులో కూడా వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. సో దాంతోపాటు ఏంటంటే ఏ స్టేజ్లో అంటే ఏ వయసులో వారికోస్ వెయిన్స్ వచ్చినా కానీ మొదటి స్టేజ్లో కొంచెం నొప్పి ఉంటాం, ఆ తర్వాత కాళ్ళ వాపులు రావటం, ఈ కాళ్ళ వాపుల తర్వాత చర్మం రంగు మారడం,
చర్మం రంగు మారిన తర్వాత చిన్న చిన్న పుండ్లు పట్టడం జనరల్గా ఎక్కువ 80% మందికి కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. కొంచెం మందికి ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎవరిలైతే వారికోస్ వెయిన్స్ ప్రిడామినెంట్గా కాళ్ళల్లో అలానే ఈ యాంకిల్ చుట్టూ ఉంటాయో, అంటే పాదం మీద లేదా యాంకిల్ చుట్టూ ఉంటాయో, వాళ్ళు వచ్చే లక్షణాలు కొంచెం వరకు తిమ్మిరి రావడం, అలానే కొంచెం స్పర్శ తగ్గినట్టు అనిపించడం, ఈ లక్షణాలు దాంతోపాటు దురద పెట్టడం కూడా ఎక్కువ ఈ లక్షణాలని మహిళల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే డాక్టర్ గారు, ఇక ముఖ్యంగా ఇది వారికోస్ వీన్స్ అనేది బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి వస్తే ఒకవేళ వీళ్ళు కూడా సర్జరీ చేసుకోవచ్చా? సర్జరీ చేసుకున్న తర్వాత కూడా ఇది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో జనరల్గా సర్జరీ అనగానే పెద్ద ట్రీట్మెంట్ అయ్యనుకొని ఓపెన్ సర్జరీ చేస్తారేమో, ఏదైతే ఉబ్బిన్ సీల్ అన్నింటినీ కట్ చేసి తీస్తారని చాలామంది అపోహపడుతూ ఉంటారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అత్యాధునిక ట్రీట్మెంట్లో ఏంటంటే ఎటువంటి బ్లేడ్ కానీ ఎటువంటి సిజర్ యూజ్ చేయకుండా, ఎటువంటి కటింగ్ అంటే ఇన్సిషన్ ఏమి ఇవ్వకుండానే మన అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఈ వెయిన్స్ లోపల చిన్న నీడిల్ పెట్టి ఆ నీడిల్ నుంచి మనం మైక్రోవేవ్ అబ్లేషన్ యాంటీని పంపించి ఈ వెయిన్స్ అన్నింటినీ కరిగించడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ మొత్తం మనం నీడిల్ పెట్టిన దగ్గర నుంచి ఈ అబ్లేషన్ చేసేదాకా, లేజర్ ట్రీట్మెంట్ చేసాక ఇది కేవలం ఒక్కొక్క కాలకి 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ నడుచుకుంటూ 2 గంటల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళవచ్చు. ఇంటికి వెళ్ళటమే కాదు, అదే రోజు నుంచి రొటీన్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. దాంతోపాటు ఏంటంటే ఈ అత్యాధునిక ట్రీట్మెంట్లో స్పెషాలిటీ ఏంటంటే మిగతా ట్రీట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఈ సర్జరీ టైం ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ఉంటుంది, దాంతోపాటు రికవరీ టైం కూడా చాలా మినిమల్గా ఉంటుంది, అండ్ సక్సెస్ అవుట్కమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే డాక్టర్ గారు, ముఖ్యంగా వారికోస్లో ఆధునిక చికిత్సా విధానాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు, మరి ఇందులో భాగంగా స్ట్రిప్పింగ్కి బదులు లేజర్ గ్లూ చికిత్స కూడా ఉన్నాయంటారా? సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఓపెన్ సర్జరీ చేయాలంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం, అంటే ఎవరైతే ఓపెన్ సర్జరీ చేస్తామో ఆ ఓపెన్ సర్జరీ చేయడానికి అట్లీస్ట్ 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అది చేసిన తర్వాత అట్లీస్ట్ ఆ పేషెంటు మన దగ్గర హాస్పిటల్లో 2 నుంచి 3 రోజుల పాటు ఉండాలి. ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం అంటే రికరెన్స్ ఆఫ్టర్ ఓపెన్ సర్జరీ ఆల్మోస్ట్ 30 నుంచి 40% ఉంటుంది. సో దాని తర్వాత ఎప్పుడైతే మనం ఈ అత్యాధునిక ట్రీట్మెంట్ అయినా మైక్రోవేవ్ అబ్లేషన్ లేజర్ టెక్నాలజీ యూజ్ చేసామో దాంట్లో ఆపరేషన్ చేయడానికి లేదా ట్రీట్మెంట్ చేయడానికి కేవలం 1/2 గంట టైం మాత్రమే పడుతుంది. చేసిన తర్వాత పేషెంట్ 2 గంటలు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళొచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రోజు నుంచి డైలీ పనులు అంటే రోజువారి పనులన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోజు నుంచి ఆఫీస్కి కూడా వెళ్ళచ్చు. సో దీంతోపాటు ఈ అత్యాధునిక ట్రీట్మెంట్ ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవరిలైతే బీపీ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా షుగర్ కానీ, లేదా వేరే ఇతర కోమార్బిటీస్ ఏది ఉన్నప్పటికీ ఈ ట్రీట్మెంట్ని మనం ఎటువంటి డిలే లేకుండా అదే రోజున ఖచ్చితంగా చేసుకోవచ్చు. అంటే బీపీ, షుగర్ కానీ, లేదా వేరే జబ్బులు ఏదున్నా కానీ ఈ వారికోస్ వెయిన్స్ ఒక ట్రీట్మెంట్ని డిలే చేయాల్సిన అవసరం లేదు. అయితే డాక్టర్ గారు, ఇక ముఖ్యంగా ఏ జబ్బుకైనా ఏ సర్జరీకైనా ముఖ్యంగా అందరూ పేషెంట్స్ అందరూ ఉపయోగించేది హెల్త్ కార్డ్, ఆరోగ్యశ్రీ. మరి ఈ వారికోస్ వీన్స్ అనే దానికి కూడా సర్జరీ చేస్తున్నారంటున్నారు కాబట్టి ఈ వారికోస్ వీన్స్ అనేది కూడా ఆరోగ్యశ్రీ కిందకే వస్తుందా? సో వారికోస్ వెయిన్స్లో ఓపెన్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కవర్ అయి ఉండండి. సో ఎవరైనా పేషెంట్స్ ఆరోగ్యశ్రీలో చేయాలి, ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో అందించవచ్చు. ఎందుకంటే చాలామంది పేద సర్జరీకి భరించుకోలేనంత, ఖర్చు చేయలేనంత వాళ్ళు కూడా ఉంటారు, మరి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ అనేది ఈజీగా అయిపోతుందా? సో ముందు చెప్పినట్టుగా ఏదైతే మన దగ్గర అత్యాధునిక లేజర్ ట్రీట్మెంట్ ఉందో అది ఆరోగ్యశ్రీ అయినా ఆరోగ్యశ్రీ కాకపోయినా కానీ ఈ ట్రీట్మెంట్ చేయడానికి మనకు కేవలం 20 నిమిషాల టైం మాత్రం పడుతుంది, ఆ తర్వాత 2 గంటలు నడుచుంది. సో జనరల్గా ఇన్సూరెన్స్లో దాంతోపాటు ఆరోగ్యశ్రీ ఏంటంటే ఒక 1-2 డేస్ హాస్పిటల్లో ఉండాల్సింది, ఎందుకంటే ఆ క్లెయిమ్ ప్రాసెస్ అనేటి కోసం. సో ఇది వారికోస్ వీన్స్ అనేది ఎక్కువగా ఫుడ్ దీని ఇది వస్తే కనుక ఒకళ్ళు సర్జరీ చేయించుకుంటే కనుక ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా డైట్ మెయింటైన్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పేషెంట్కి వారికోస్ వీన్స్కి సర్జరీ అంటే ఈ లేజర్ టెక్నాలజీతో సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు పాటించాల్సిన డైట్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ 7-10 డేస్ పాటు ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తినాలి. దాంతోపాటు ఒక 7-10 డేస్ ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ డైట్ని అంటే చికెన్, మటన్ అలానే వీటిని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే సో ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ రిచ్ డైట్ తింటామో కొంచెం డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సో ఆల్రెడీ ఈ వెయిన్స్ అన్నింటినీ కరిగించే
చేసాం కాబట్టి దాని తోడుగా డీహైడ్రేషన్ చేసినట్టయితే ఈ డీప్ వెయిన్స్లో కొంచెం క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం డైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంటంటే పేషెంట్స్ నెక్స్ట్ 7 to 10 డేస్ యాడిక్వేట్ హైడ్రేషన్ అంటే అట్లీస్ట్ ఒక 4 to 5 లీటర్స్ వాటర్ తాగాలి. దాంతోపాటు ఎక్కువ మంది ఏంటంటే కొంచెం అపోహపడేది సర్జరీ అయిపోయిన తర్వాత బెడ్లోనే ఉండాలి లేదా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చాలామంది పేషెంట్ అపోహపడుతుంటారు. సో ప్రతి ఒక్క పేషెంట్కి లేజర్ ట్రీట్మెంట్ తర్వాత మనం చెప్పే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అసలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. బెడ్ రెస్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా రోజులో 1 నుంచి 2 గంటల పాటు నడుస్తూ ఉండాలి. ఈ ప్రికాషన్స్ లేదా ఈ టిప్స్ పాటించినట్టయితే వారికోజ్ వేయించిన తర్వాత రికవరీ చాలా సులభకరంగా ఉంటుందండి. డాక్టర్ సంపత్ వాదిత్య కన్సల్టెన్సీ కోసం మేజ్ హాస్పిటల్స్ 9160-61000 9052499 కు సంప్రదించండి. ఇక ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇమేజ్ హాస్పిటల్స్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. అయితే డాక్టర్ గారు ముఖ్యంగా ఈ వారికోస్ వీన్స్ అనేది నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలను అంటే ఎటువంటి సీక్వెన్సెస్ మనం చూడొచ్చు అంటారు? సో ముందుగా చెప్పినట్టుగా వారికోజ్ వెయిన్స్ ఇనిషియల్ స్టేజెస్లో ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి లక్షణాలు ఉండవండి. సో అలా స్టార్ట్ అయ్యే వారికోజ్ వెయిన్స్ మెల్లగా నొప్పి రావటం, ఆ తర్వాత కాళ్ళ వాపులు రావటం, దాంతోపాటు ఏంటంటే కాళ్ళు చర్మం రంగు మారడం, పుండ్లు పడటం, దగ్గర నుంచి రక్తం గడ్డలు కట్టడం, అలానే ఈ రక్తం గడ్డలు మన హార్ట్లు బ్లాక్స్ రావటం, ఆ తర్వాత పుండ్లలోంచి సెప్టిక్ షాక్ రావడం, ఇలా ప్రాణాంతకం దాకా అయ్యే అవకాశం ఉంటుంది. సో వారికోజ్ వెయిన్స్ ఎప్పుడైతే గుర్తిస్తారో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం ఉత్తమమైన పని. అయితే డాక్టర్ గారు చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుసుకోవడానికి కొంతమంది కాల్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? మౌనిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి. మౌనిక గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు వారికి చెప్పండి. మాట్లాడండి మౌనిక గారు. హలో, మా మదర్ 50 ఇయర్స్ అండి. కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఓకే. సో నేను ఇమేజ్ హాస్పిటల్ సమీర్పేట బ్రాంచ్లో ఎవ్రీ ట్యూస్డే 2 to 4 o'clock అవైలబుల్ ఉంటాను. ఒకసారి మీ మదర్ని తీసుకొచ్చినట్టయితే మదర్కి కాళ్ళ నొప్పులు రావడానికి మనకు తెలిసినట్టుగా ప్రధానమైన కారణాలు 2 ఉంటాయి. ఒకటి మోకాలు నొప్పి అంటే ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కానీ, లేదంటే 2వ ప్రధాన కారణం వారికోజ్ వెయిన్స్, 3వ కారణం ఈ స్పైనల్ ఇష్యూస్ వల్ల వస్తుంది. సో ఒకసారి మీ ఎగ్జామినేషన్ అంతా చేసి హిస్టరీ తీసుకుని దాంతోపాటు ఫ్రీగా కలర్ డాక్టర్ స్కానింగ్ చేసి ఏ ప్రాబ్లం వల్ల నొప్పి వస్తుంది దాన్ని అడ్రస్ చేయడం అవుతుంది. ఓకే అండి మౌనిక గారు, ప్రతి ఎవ్రీ ట్యూస్డే ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు కూడా డాక్టర్ గారు అవైలబుల్లో ఉంటారు. ఒకసారి మీ మదర్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక వారికోస్ వీన్స్ అనేది ఏ విధంగా మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది, దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ అది వస్తుందని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది, అంటే చిన్నగా హెడ్ఏక్ రావడము, బాడీ పెయిన్స్ రావడం వల్ల అట్లాంటి సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయంటారా? సో వారికోజ్ వెయిన్స్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఎప్పుడైతే ఛాతీలో నొప్పి వస్తుందో అప్పుడు, ఛాతి నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఎలా అయితే హార్ట్ స్ట్రోక్ లేదా గుండెపోటును నిర్ధారణ చేసుకుంటామో, అలానే కాళ్ళను మోకాళ్ళ నుంచి కింద భాగంలో వచ్చే నొప్పుల్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికోజ్ వెయిన్స్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రతి కాళ్ళ నొప్పి లేదా ప్రతి తొంటి నొప్పి లేదా కాలు నుంచి కింద భాగంలో వచ్చే నొప్పిని వారికోజ్ వెయిన్స్ నిర్ధారణ చేసుకున్న తర్వాతే వేరే వాటి డయాగ్నోసిస్ జోలికి వెళ్ళాలి. ఎందుకంటే వారికోజ్ వెయిన్స్ చాలా ఎక్కువగా ఉన్న సమస్య. ఎంత ఎక్కువగా ఉంటుందంటే ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఒకళ్ళకి కానీ ఇద్దరు కానీ వారికోజ్ వెయిన్స్ ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. సో జనరల్గా చాలా వరకు మనకి రీసెర్చ్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే, ఇండియాలో వారికోజ్ వెయిన్స్ ఆల్మోస్ట్ 33% ఉంది. దాంతోపాటు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 crore పాపులేషన్ ఈ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లంతో ఇంతకు ముందుగానే చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్టు మనకి చాలా రీసెర్చ్ స్టడీస్లో తెలుస్తుంది. సో ఇంత కామన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎప్పుడైతే మోకాళ్ళ నుంచి కింద భాగంలో ఐదర్ నొప్పి రావటం కానీ లేదా కాళ్ళలో పిక్కలు పట్టేయటం కానీ, ఈ కాళ్ళ వాపులు రావటం, అలానే కాళ్ళలో చర్మం రంగు మారటం, కాళ్ళలో పుండ్లు పడినప్పుడు ఖచ్చితంగా మనం ప్రధానంగా ఫస్ట్ థింగ్ వారికోజ్ వెయిన్స్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే వేరే అదర్ కాజెస్ నుంచి సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే డాక్టర్ గారు, ముందుగా మనం చెప్పుకున్నట్టు గో వాస్క్యులర్ అనేది సర్జరీ అనేది కొత్త సరికొత్త టెక్నాలజీతో సర్జరీ చేస్తున్నామని చెప్పుకున్నాం. మరి ఈ గో వాస్క్యులర్ టెక్నాలజీనే ఇన్సూరెన్స్ సదుపాయాలు కూడా ఏమైనా ఉన్నాయా?
సో మనం ఏదైతే ఈ అత్యాధునిక ఏఐ అసిస్టెడ్ లేజర్ టెక్నాలజీ లేదా మైక్రో అబ్లేషన్ టెక్నాలజీని ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేసాము. ఈ లేజర్ టెక్నాలజీ ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుందండి. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్లో ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ కవర్ అవుతుంది. సో ఎవరైనా ఇన్సూరెన్స్లో అప్లికబుల్ పేషెంట్స్ అందరికీ ప్రతి ఒక్క ఇన్సూరెన్స్లో ఈ ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రావణి అండి. శ్రావణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది విజయవాడ అండి. ఓకే శ్రావణి గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మా అమ్మగారికి మోకాలు నొప్పులు అండి, ఒక 6 మంత్స్ నుంచి బాగా. ఓకే, సో మోకాలు నొప్పి రావడానికి చాలామంది ఫ్రీక్వెంట్గా మోకాలు నొప్పి రావడానికి ప్రధాన కారణం ఏంటి? మోకాలు అరుగుదల లేదా ఆస్టియోఆర్థరైటిస్. సో ఈ ఏ స్టేజ్లో ఆస్టియోఆర్థరైటిస్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో ఉంటే ఒక 3 to 6 మంత్స్ పాటు మెడికేషన్స్ యూజ్ చేయొచ్చు. అలానే అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మైల్డ్ పెయిన్ ఉండి అంత ఎక్కువగా ఇబ్బందికరం లేదు, దాంతోపాటు ఎక్స్రేలు అరుగుదల ఎక్కువ లేదంటే అలాంటి పేషెంట్స్కి మనం జెల్ ఇంజెక్షన్ కానీ లేదంటే విస్కో సప్లిమెంటేషన్ అంటాం లేదా పిఆర్పి ఇంజెక్షన్స్ చేయడం వల్ల ఈ మోకాలు నొప్పి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే అండి శ్రావణి గారు, డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎవ్రీ ట్యూస్డే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇమేజ్ హాస్పిటల్స్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఇక డాక్టర్ సంపత్ వాదిత్య కన్సల్టెన్సీ కోసం కూడా ఇమేజ్ హాస్పిటల్స్ 9160610000905244 999999కు సంప్రదించండి. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ గారు ఇమేజ్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటారు. అయితే డాక్టర్ గారు ముఖ్యంగా ఫైనల్గా చూసుకుంటే కనుక ఈ వాస్కులర్ అనేది దీనికి హాస్పిటల్స్లో మనం కొత్తగా ఏ టెక్నాలజీతో కూడా ఈ సర్జరీస్ చేస్తున్నారని చెప్పారు. మరి ఇందులో భాగంగానే వీరు ఈ సింప్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు ఇదంటే ఏంటి? సో వ్యారికోస్ వెయిన్ ఎప్పుడైతే మోకాల నుంచి కింద భాగంలో నొప్పులు ఉంటాయో అప్పుడు ఈ వ్యారికోస్ వెయిన్స్ నిర్ధారణ చేయడానికి మనం చేసే సింపుల్ టెస్ట్ని ఏమంటామంటే కలర్ డాప్లర్ స్కానింగ్ లేదా ఇంకా ప్రిసైజ్ చెప్పంటే వీనస్ డాప్లర్ అంటాం. ఈ వీనస్ డాప్లర్లో ఏం చేస్తామంటే మనం అల్ట్రాసౌండ్ని యూస్ చేసి ఎక్కడైతే ఈ వెయిన్స్ ఉంటాయో ఆ వెయిన్స్ అన్నిటినీ ఈ వెయిన్స్ లోపల వీనస్ రిఫ్లెక్స్ ఉందా లేదా, అంటే ఈ రక్తం పైకి వెళ్లకుండా కాళ్ళ నొసీళ్ళకి వెనక్కి వస్తుందా లేదా, అదొకటి. దాంతోపాటు దీంతో మనకి వ్యారికోస్ వెయిన్స్ ఒక నిర్ధారణ అవుతుంది. ఈ నిర్ధారణ అయిన తర్వాత వ్యారికోస్ వెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీనస్ మ్యాపింగ్ అంటాం. ఎందుకు ఈ వీనస్ మ్యాపింగ్ ముఖ్యమంటే ఈ వీనస్ మ్యాపింగ్ చేయగలిగితేనే మనం సర్జరీ చేయడానికి చాలా సులభకరంగా ఉంటుంది. దాంతోపాటు కొంచెంమందిలో అడ్వాన్స్డ్ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు కాళ్ళలో ఈ డీప్ వెయిన్స్ అంటాం, లోపల ఉన్న రక్తనాళాల్లో రక్తం గడ్లు కట్టే అవకాశం ఉంటుంది. సో ఆ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రూల్ అవుట్ చేయడానికి కూడా అల్ట్రాసౌండ్ చాలా వరకు తోడ్పడుతుంది. అలానే కొంచెంమంది పేషెంట్స్లో ఎవరైతే వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ మేల్ పేషెంట్స్, అలానే స్మోకర్స్లో ఈ ఆర్టరీస్లో కూడా బ్లాక్స్ ఉండే అవకాశం. దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఎవరైతే ఈ ఆర్టీరియల్ బ్లాక్స్ ఉంటాయో ఆ పేషెంట్స్లో మనం ముందు ఆర్టీరియల్ బ్లాక్స్ని క్లియర్ చేసిన తర్వాత ఎలా క్లియర్ చేస్తాం అంటే యాంజియోప్లాస్టిక్ అండ్ స్టంటింగ్ చేసిన తర్వాతే వ్యారికోస్ వెయిన్స్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ప్రతి ఒక్క పేషెంటు వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి నిర్ధారణ చేయడానికి కలర్ డాప్లర్ స్కానింగ్ చేస్తాం. అది దాంతోపాటు ఏంటంటే ఈ కలర్ డాప్లర్ స్కానింగ్ని మనం ప్రతి ఒక్క పేషెంట్కి ఫ్రీగా చేస్తాం. జనరల్గా ఏంటంటే ఈ కలర్ డాప్లర్ స్కానింగ్ 3,500 to 4,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కానీ మన దగ్గర ప్రతి పేషెంట్కి ఫ్రీగానే చేస్తాం. దాంతోపాటు ఏంటంటే ప్రతి పేషెంట్కి స్వయంగా నేనే స్కాన్ చేస్తాను, జూనియర్లు కానీ వేరే వాళ్ళు అలైడ్ సైన్సెస్ వేరే వాళ్ళు కాకుండా నేనే ప్రతి ఒక్క పేషెంట్ కలర్ డాప్లర్ ఫ్రీగా స్కానింగ్ చేసి ఆ తర్వాత దాన్ని తగినట్టుగా ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, ఇంకా మరో కాల్ కూడా రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే వరలక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మొత్తం బాడీ పెయిన్స్ ఉంది. ఓకే ఓకే. సో హలో, యా నేను ఇమేజ్ హాస్పిటల్ ఎవ్రీ ట్యూస్డే 2 to 4 o'clock అవైలబుల్ ఉంటానండి. మీరు ఒకసారి ఓపీ కన్సల్టేషన్కి వచ్చినట్టయితే దాంతోపాటు కన్సల్టేషన్, దాంతోపాటు ఎగ్జామినేషన్ అండ్ అవసరమైతే స్కానింగ్, ఫ్రీగా కలర్ డాక్టర్ స్కానింగ్ చేసి మీ ఎందుకు బాడీ పెయిన్స్ వస్తుంది దానికి నిర్ధారణ చేయడం జరుగుతుంది.
రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఇక డాక్టర్ గారికి ముఖ్యంగా ఫైనల్గా ఏంటంటే వ్యారికోస్తో సఫర్ అవుతున్న వారందరికీ పేషెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఎవరైతే వ్యారికోస్తో సఫర్ అవుతారో లేదా వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందో వీళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా తీసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, ఒకటి అసలు మీకు ఫ్యామిలీలో కానీ లేదంటే ఎవరికైనా రిలేటివ్స్కి ఫ్యామిలీలో వ్యారికోస్ వెయిన్స్ ఒక హిస్టరీ ఉన్నట్టయితే మీకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదొకటి. లేదు ఆల్రెడీ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నట్టయితే మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రెగ్యులర్గా వాకింగ్ చేయడం లేదా స్విమ్మింగ్ కానీ లేదా సైక్లింగ్ కానీ. ఈ వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్లో సైక్లింగ్, వాకింగ్ అండ్ స్విమ్మింగ్ చాలా తోడ్పడతాయి. దాంతోపాటు డైట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తింటాం, తక్కువ నాన్ వెజిటేరియన్ తింటాం, ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్ ఉన్న డైట్ తింటాం. ఇలాంటి ప్రికాషన్స్ని పాటించడం లేదా టిప్స్ పాటించడంలో వ్యారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. సో ఎవరైతే పేషెంట్స్ ఒకవేళ సర్జరీకి సిద్ధంగా లేరు లేదా సర్జరీని పోస్ట్పోన్ చేయాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఈ ప్రాబ్లం పెరగకుండా కంప్రెషన్ స్టాకింగ్స్ని ఖచ్చితంగా రోజు వేసుకోవాలి. అలానే వ్యారికోస్ వెయిన్స్ వన్స్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత లేదా ఆ లక్షణాలు ఉన్నప్పుడు నిర్ధారణ నిర్లక్ష్యం చేయకుండా వన్స్ ఆ నిర్ధారణ అయిపోయిన తర్వాత వెంటనే అవసరమైన ప్రతి ఒక్క పేషెంటు మన దగ్గర అత్యాధునికమైన లేజర్ ట్రీట్మెంట్ని చేసుకున్నట్టయితే ఈ వ్యారికోస్ వెయిన్స్కి శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. ఓకే డాక్టర్ గారు, ఈ వ్యారికోస్ వెయిన్స్ గురించి అలాగే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ మెయింటైన్ చేయాలని దాని గురించి కూడా చాలా చక్కగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వ్యారికోస్ వీన్స్ అంటే ఏంటి, ఇది వచ్చినప్పుడు ఇది బాధపడుతున్న వారు ఎట్లాంటి ఫుడ్ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని దాని గురించి డాక్టర్ గారు చాలా చక్కగా తెలియజేశారు. ఇక మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇమేజ్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ సంపత్ వాదిత్య గారిని కన్సల్టెంట్ అవ్వండి, మీరు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని పొందండి. ఇక చూసారు కదా, ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్ కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. Thank you.